అనారోగ్యంతో మృతి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటానికి ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ యూకే విభాగం లండన్లో నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం లండన్లోని తెలంగాణ ఎన్ఆర్ఐలతో జూమ్ యాప్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జై తెలంగాణ. ఈరోజు లండన్ లో ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ యూకే కార్యవర్గ సభ్యులందరం కలిసి ఒక 6 మంది యూకే కోవిడ్ రూల్స్ ని పాటిస్తూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు జూమ్ మీటింగ్ లో అటెండ్ అయ్యారు. మిగతా టీమ్ సభ్యులు ముఖ్య ఉద్దేశం వచ్చేసి సోలిపేట రామలింగారెడ్డి గారు చనిపోవడం జరిగింది. సో వారికి ఘనంగా నివాళులు అర్పించడం, మరొకటి దుబ్బాక ఎలక్షన్స్ కి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది. దుబ్బాక ప్రజలందరికీ కూడా మన పార్టీ టిఆర్ఎస్ గుర్తుకు ఓటేసి భారీ ఎత్తున మెజారిటీ వచ్చేటట్టు గెలిపారని చెప్తా ఉన్నాము. ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్ కి నోటిఫికేషన్ రావడం, టిఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ముఖ్యంగా ఈ లండన్ కార్యవర్గం తర్వాత జరిగినటువంటి ఎన్నో స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఒక క్రియాశీలక పాత్ర పోషించినటువంటిది మన ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ యూకే. దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా మా వంతు బాధ్యతగా మా కార్యవర్గ సభ్యులు ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో మన వారికి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మేము మా వంతు బాధ్యతగా ఈ ఎన్నికల్లో మేము ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము.